శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏదైతే ఉన్నదో వారు రాజకీయాలకు అతీతంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు మత విశ్వాసాలు లేనటువంటి వాళ్ళను లాంటి అనేక వ్యక్తులను కూడా ఇది ఒక మతానికే పరిమితం కాదు అనేటువంటి ఆలోచనతో అన్ని వర్గాల ప్రజలను ప్రముఖులను కూడా ఆహ్వానించి తమ యొక్క గొప్పతనాన్ని చాటుకున్నారు వాళ్ళు. అది కలువులు కావచ్చు, కళాకారులు కావచ్చు, రాజకీయ పార్టీ అధినేతలు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఆహ్వానిస్తూ ఉంటే సాధువులు సంతులు ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పులకరించిపోతా ఉన్నారు. ఆహ్వానాలు అందనటువంటి వాళ్ళందరూ మాకెందుకు ఆహ్వానం అందలేదని బాధపడుతుంటే దేశంలో ఈరోజు ఒక ఉత్సాహపూరితమైనటువంటి ఒక ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం రోజు రోజు పెరుగుతూ ఉంటే దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రచార ప్రసార సాధనాలన్నీ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు అన్ని రకాల వార్తలు ప్రజల కోసం భక్తుల కోసం అయోధ్య వార్తలు వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి విలేకరులను వందలాది మంది విలేకరులను రిపోర్టర్స్ను అయోధ్యకు పంపించి గత 10 రోజుల నుంచి కూడా వాళ్ళు వార్తా ప్రసారాలు చేస్తూ ఉంటే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీర ఏదైతున్నదో నిజంగా అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి వచ్చినటువంటి ఆహ్వానాన్ని తిరస్కరిస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో అది పూర్తిగా దివాలా కోరుతానమని మనవి చేస్తా ఉన్నాను. వాళ్ళు ఒక అభద్రతా భావంతో కుహాన లౌకికవాదంతో ఒక సూడో సెక్యులరిస్టులుగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద కార్యక్రమము ప్రభుత్వాలు ప్రజలు సామాజిక సంస్థలు అందరూ కూడా వేలాది సంస్థలు ఈరోజు పనిచేస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో అటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు వ్యతిరేకించడం ఏది ఉన్నదో మరొకసారి కాంగ్రెస్ పార్టీ తమ యొక్క హిందూ వ్యతిరేక వైఖరి హిందుత్వ వ్యతిరేక వైఖరి చాటుకున్నది ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బుజ్జగింపు రాజకీయాల కోసం మతతత్వ రాజకీయాల కోసం అధికారమే పరమావధిగా గత 75 సంవత్సరాలుగా అంతకుముందు కూడా కొనసాగిస్తున్నటువంటి తమ దుర్మార్గపు ఆలోచన పరంపరలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేము అయోధ్యకు రామని చెప్పడం ఏదైతున్నదో ఇది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ దృక్పథంతో తీసుకున్నటువంటి నిర్ణయం. రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా సోనియా గాంధీ గారికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున ఖర్గే గారికి లోక్సభలో
కాంగ్రెస్ పార్టీ నేత అధిరంజన్ చౌదరి గారికి, ఇంకా అనేక మందికి ఆహ్వానాలు పంపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ అఫీజ్మెంట్ పాలసీలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నాను. ఎంతసేపు ఓటు బ్యాంక్ పాలిటిక్సే తప్ప, అఫీజ్మెంట్ యొక్క యాటిట్యూడే తప్ప, బుజ్జగింపు విధానమే తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా జాతీయ దృక్పథంతో వివరించలేదు. విదేశాల నుంచి దురాక్రమంగా మన దేశాన్ని ఆక్రమించుకొని అయోధ్యలో ఉన్నటువంటి రామజన్మభూమి స్థానంలో ఉన్నటువంటి శ్రీరామ దేవాలయాన్ని ధ్వంసం చేసి విధ్వంసం చేసి ఏదైతే బాబరు వివరించారో ఆ తర్వాత 550 సంవత్సరాలుగా పోరాటాలు జరిగినప్పుడు ఆ రోజు ఆర్ఎస్ఎస్ లేదు, ఆ రోజు బీజేపీ లేదు, స్వచ్ఛందంగా ప్రజలు చేశారు. ఇది రాజకీయపరమైనటువంటి కార్యక్రమం కాదు, ఆ లెక్కన ఒక హిందుత్వానికి సంబంధించిన కార్యక్రమం కూడా కాదు, ఇది జాతికి సంబంధించినటువంటి కార్యక్రమం. ఇది అయోధ్య అంటే భారతీయ ఆత్మకు ప్రతిరూపం అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీరాముడు జీవిత చరిత్ర అంటే యుగ యుగాలుగా భారతీయులను నడిపిస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి విలువలకు ప్రతిరూపం అని మనవి చేస్తా ఉన్నాను. అయోధ్య అంటే స్వధర్మం కోసం శతాబ్దాల పాటు సాగినటువంటి హిందువుల పోరాట గాథ. ఈరోజు అయోధ్యలో మనకు ప్రతి అణువు ఈరోజు వినిపిస్తుందనే విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. గత 550 సంవత్సరాలుగా అయోధ్యలో దేవాలయ నిర్మాణం జరగాలని, విదేశీయుల దురాక్రమణకు సంబంధించినటువంటి బానిస చిహ్నాలను కడిగివేయాలని చెప్పి పోరాటం చేసినటువంటి వేలాది మంది తమ త్యాగాల ద్వారా తమ తెగిపడినటువంటి కంఠాల నుంచి వెలువడినటువంటి ఆత్మ గౌరవ నినాదాలు ఈరోజు అక్కడ ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. 90స్లో జరిగినటువంటి ఉద్యమాలలో సరైనదిలో వేలాది మంది అమరవీరుల శవాలు ఏవైతే సరైనదిలో దర్శనమిచ్చాయో వాళ్ళ ఆత్మలు ఈరోజు ఘోషిస్తూ ఉన్నాయి. 22వ తేదీ వాళ్ళ ఆత్మలకు శాంతి కలగబోతా ఉంది. వందలాది మంది సాధు సంతులు ఈ యొక్క ఉద్యమంలో అనేక త్యాగాలు బలిదానాలు చేశారు. తమ పీఠాలు వదిలిపెట్టి, తమ ఆశ్రమాలు వదిలిపెట్టి, తమ శిష్యులను పక్కన పెట్టి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం అనేక మంది బలిదానమైనటువంటి చరిత్ర అయోధ్యది. కానీ కాంగ్రెస్ పార్టీ గత 75 సంవత్సరాలుగా రాముడి యొక్క ఉనికినే కొట్టివేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. సుప్రీంకోర్టులో, అలహాబాద్ కోర్టులో దీనికి సంబంధించినటువంటి న్యాయస్థానాల ముందు వాదనలు జరుగుతున్నప్పుడు అయోధ్య సమస్య పరిష్కారం కాకూడదని, అయోధ్యలో రాముడి ఆలయ నిర్మాణం కాకూడదని, అసలు రాముడు అనేటువంటి వాడు ఉన్నాడా, అసలు అయోధ్య ఏంటి, రాముడేంటి,
అనేక రకాల వితండ వాదాలు చేస్తూ అఫిడవిట్ దాఖలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేటి ప్రభుత్వాలది. చివరకు దేశ ప్రజల యొక్క ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని చరిత్రలో జరిగినటువంటి వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు తీర్పునిస్తే ఆ తీర్పును కూడా కాంగ్రెస్ పార్టీ మరి జీర్ణించుకోలేనటువంటి దుర్మార్గపు ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీకి బహిష్కరించడం అలవాటైంది. G20 సమావేశాలను బహిష్కరిస్తారు, పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తారు, ప్రతిపక్ష సమావేశాలను బహిష్కరిస్తారు. చివరకు ప్రణబ్ ముఖర్జీ భారతరత్న ఇస్తే ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తారు. ఎన్నికల కమిషన్ను బహిష్కరిస్తారు. సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని 50 సంవత్సరాలకు పైగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పూర్తిగా మరి అభద్రతా భావంతో సహాయ నిరాకరణ చేస్తూ దేశం యొక్క సామాజిక వ్యవస్థను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి భారతదేశం యొక్క సంస్కృతి, భారతదేశం యొక్క సాంప్రదాయాలంటే ఏమాత్రం గౌరవం లేదు. హిందువులన్నా, హిందువుల జీవన విధానమన్నా ఏమాత్రం కూడా మరి విలువ ఇచ్చేటువంటి పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ పనిచేయడం లేదు. GST ఏర్పాటు చేస్తే అది గబ్బర్ సింగ్ ట్యాక్స్ అనో, Article 370 తొలగించి ఈరోజు జమ్మూ కాశ్మీర్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్కడ శాంతి భద్రతలు పునరుద్ధరిస్తే, ఏర్పాటు చేస్తే దాన్ని బహిష్కరిస్తారు వాళ్ళు. రాహుల్ గాంధీ స్వయంగా విదేశాలకు వెళ్ళి భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని, గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడేటువంటి సాంప్రదాయాన్ని ఈరోజు కొత్తగా చూస్తూ ఉన్నాం. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి నాయకత్వాన్ని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశానికి వ్యతిరేకంగా, భారతదేశ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చాలా మంది ముస్లిం పెద్దలు రామ జన్మభూమి ఏదైతే మందిరంలో ఉందో అక్కడ జనవరి 2 జరిగేటువంటి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని పాల్గొంటున్నారు. అనేక మంది క్రిస్టియన్ మత గురువులు స్వచ్ఛందంగా వాళ్ళందరికీ అడిగి ఆహ్వానాలు తీసుకొని వాళ్ళందరూ వస్తూ ఉన్నారు. అటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమానికి ఈరోజు వివరించడం ఏదైతే ఉన్నదో ఇది కొత్తది కాదు. హిందువులకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చరిత్రలో రాజకీయం చేయడమే ఆనవాయితీగా పెట్టుకున్నది.